టు ఎస్వీఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మొత్తాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది మనకి ప్రిలిమినరీలో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీతో ఎంసీక్యూస్ రావటం జరుగుతుంది కాబట్టి పోయినసారి కూడా మనకు తెలుసు గ్రామ సచివాలయం ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వటం జరిగింది ఎనీవే గ్రామ సచివాలయానికి కానీ ఏదైనా కానీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దీంతో కంబైన్ చేసి సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రామ సచివాలయం కోర్సులో మీకు ప్రొవైడ్ చేయడం ఉంది సో ఎవరైనా కోర్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటే కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఈ వీడియో చివరిన మీకు చూపించడం జరుగుతుంది ఆ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఒకసారి ఈ వీడియో చివరిన చూడండి దాంతోపాటుగా ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు వీడియో క్లాసెస్ దాంతోపాటు స్టడీ మెటీరియల్ దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు చదువుకోవడానికి వీడియో క్లాసెస్ చూడటానికి గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో యథావిధిగా మీరు మిమ్మల్ని చెక్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికీ కామన్గా ఉండే పేపర్ కాబట్టి సో దీంట్లో స్కోర్ చేయటం చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో జీరో నుంచి మీరు స్టార్ట్ చేసినా లేదా ఇంతకుముందు వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళు ఉన్న సో ఈ ఆపర్చునిటీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఎనీవే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి కరెంట్ అఫైర్స్తో ఎక్కువగా లింకేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ప్రస్తుతం వస్తున్నటువంటి పేపర్స్ని దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కోర్స్ని డిజైన్ చేయటం జరిగింది ఈ కోర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈవెన్ ఎస్విఆర్ అకాడమీ నుంచి తెలుగు అండ్ బోత్ ఇంగ్లీష్ రెండు మీడియాల్లో కూడా ఈ కోర్స్ని బైలింగ్ వల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏ డివైజ్లో అయినా కానీ మీరు ఈ కోర్స్ని చూడటానికి అవకాశం ఉంటుంది విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఇది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది దీని యాక్చువల్ ఫీ వచ్చేసి ప్రజెంట్ ఎస్విఆర్ అకాడమీ నుంచి అందిస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది సో ఎనివే ఇప్పుడు గ్రామ సచివాలయం కోర్సుని ఎస్వీఆర్ అకాడమీలో ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఏపీ గ్రామ సచివాలయం కోర్సుని ఎస్వీఆర్ అకాడమీలో ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి మీరు ఎస్వీఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీ లేదా ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్ అని కొట్టినా వస్తుంది ఎస్విఆర్ అకాడమీ అని కొట్టగానే మీకు ఫస్ట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్ అయితే మీరు లాగిన్ అయ్యి అక్కడ నుంచి డాష్ బోర్డ్ నుంచి పచ్చిచ్చు అలా కాకుండా మీరు వెబ్సైట్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సింపుల్గా కిందకి రండి కిందకొస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ ఏ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుందో ఇక్కడ అన్ని డీటెయిల్గా ఇవ్వబడింది ఇక్కడ ఏపీ గ్రామ సచివాలయం ఉంది వ్యాలిడిటీ వన్ ఇయర్ అని ఉంది కోర్స్ ఫీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీసు డైలీ కరెంట్ అఫైర్స్ని దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై అనే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి బై నవ్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త వాళ్ళు కాబట్టి సో మీ నేమ్ని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి మీ మొబైల్ నంబరు మీ పాస్వర్డ్ సో అవి ఎంటర్ చేద్దాం ఒకసారి మీ నేమ్ని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి ఇంతకు ముందు ఇచ్చింది ఉంటే దాన్ని మార్చండి మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి సో మీ పాస్వర్డ్ని మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు ఇలా వస్తే దాని అర్థం వెయిట్ చేయమని అర్థం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే అది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది పేమెంట్ గేట్వే రానివ్వండి ఒకవేళ మీరు డెస్క్టాప్లో చేస్తున్నట్టయితే ఇట్లా క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది దీన్ని మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే ద్వారా పే చేయొచ్చు లేదా మీరు ఫోన్లో చేస్తున్నట్టయితే డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పే మీకు ఇమేజెస్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి పే చేయొచ్చు దాంతోపాటుగా మీరు యూపీఐ ఐడిని పే ఎంటర్ చేసి కూడా పే చేసుకోవచ్చు లేదా మోర్ పేమెంట్ ఆప్షన్స్ని క్లిక్ చేస్తే డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ ఇలా మీరు దేన్ని ఉపయోగించానని పే చేసుకోవచ్చు వన్స్ మీరు పే చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందనమాట ఇలా ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఏపీ గ్రామ సచివాలయం కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు